మాట మార్చి వచ్చే ఎన్నికల్లో నేనే సీఎం అవుతా అంటున్నాడు పవన్ కళ్యాణ్ అవుతాడు పవన్ కళ్యాణ్ అవడండి సీఎం ఎలా అవుతాడు ఈ ఆల్రెడీ సీఎం అనుకున్నాడు కదా ఇంకెందుకు ఆయన అవుతాడు జనం అందరి మనసులో ఉన్నది జగనే పవన్ కళ్యాణ్ ఎలా అవుతాడు అసలు ఆయనకు చాలామంది ఉర్దూలకైతే అసలు తెలియని కూడా తెలియదు ఆయన ఒక హీరో అనే తెలుసు కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చాడని కూడా తెలియదు చాలామందికి తెలియదు చిన్న వయసు తప్ప ఆయన అసలు ఎక్కడ పోటీ చేస్తాడో కూడా తెలియదు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఏ ఎమ్మెల్యేలు ఆయన కింద ఉన్నారో ఎవరు నిలబడుతున్నారో కూడా తెలియదు సీఎం అవ్వాలంటే ఎనభై ఎనిమిది సీట్ల దాకా రావాలి మరి ఆయనకు అంతమంది ఉన్నారు నిలబడటానికి ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి మరి రావాలి కదా అంతమంది లేరు ఆయన ఒక్కడిని చూసి ఓటు వేయరు కదా మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలుని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు జగన్ అంటే జగన్ చూసే ఎమ్మెల్యేలు ఎంపీలకి ఓటేశారు వేశారు అట్లా పవన్ కళ్యాణ్కి అంత చేస లేదు కండి అలా ఎలా సీఎం అవుతాడు అవడు కదా అంటే ఈసారి నేను అసెంబ్లీకి అడుగు పెడతాను నన్ను ఎవడని నేను చూస్తాను అంటూ పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా మరి ఆయన అసెంబ్లీ వరకు వెళ్తారని అనుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్ళడానికి అసలు గెలవాలి కదా ఫస్ట్ గెలిస్తేనే అసెంబ్లీకి వెళ్తాడు గెలవకుండా అసెంబ్లీలోకి ఎలా వెళ్తాడు ఆయన సీఎం అవడు గెలవడు దేనికి గెలవడు మళ్ళీ సినిమాలు తీసుకోవడమే దానిలో ఉన్న కొంచెం ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయింది అనుకుంటున్నారు మరి మీరు అసలు లోకేష్ పాదయాత్ర చేసే ఉపయోగం ఏముంది ఆయన చేసి ఏం తెలుసుకున్నాడు ఆయన ఏం ప్రజల సమస్యలు తీర్చాడు చేసి ఉపయోగం ఉంది ఇప్పుడు జగన్ చేశాడంటే ఆ ఎప్పుడైతే పాదయాత్రలు తెలుసుకున్న సమస్యలన్నీ ఇప్పుడు అదే ఒక పద్ధతికి పెట్టి ఈ అమలు చేస్తున్నాడు అన్ని స్కీమ్స్ అన్నీ ఇప్పుడు ఈయన తెలుసుకొని ఏ స్కీమ్స్ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ స్కీమ్స్ ఆయనకు తెలియదు కూడా ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటో తెలియదు పాదయాత్ర అనగానే నడిచే నడిచేసి నడిచేస్తే సరిపోయింది ప్రజల్లోకి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి వాళ్ళ సమస్యలు అన్నింటినీ తీర్చాలి అప్పుడే దానికి ఒక సార్థకం అవుతుంది జగన్ మళ్ళీ సీఎం అవుతాడా లేదా కంపల్సరీగా జగనే సీఎం అవుతాడు అన్నీ ఆయన ఏ చెప్పాడో అదే చేశాడు ఇంతవరకు నేను నేను నాకు తెలిసి చెప్పినవన్నీ చేసింది జగన్ ఒక్కరే ఆయన అన్నీ చే చేశాడు నైంటీ నైన్ పర్సెంట్ చేశాడు మొత్తం కూడా అన్ని స్కీమ్స్ అమలులో చేశాడు ఎవరైనా చే ఎన్నికలప్పుడు మేము చేస్తాం చేస్తామంటారు కానీ దాన్ని అమలు చేయడానికి కొన్ని చేస్తారు మళ్ళీ ఎన్నికలు వచ్చినాం మళ్ళీ చేస్తామంటారు కానీ చేయరు కానీ జగన్ మాత్రం అన్నీ చేశాడు మోస్ట్లీ ఆయన గెలవడం కోసం చేయలేదు ఆయన పాదయాత్రలో ఆయన నడిచి ఆయన తెలుసుకున్నాడు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నాడు ఆయన సమస్యలు తీర్చాలని చేశాడు కానీ నేను మళ్ళీ సీఎం అవ్వాలని గెలవాలనే ఉద్దేశంతో కాదు ఆయన ప్రజలు సమస్యలు తీర్చాలనే ఒక నాయకుడిగా చేశాడు నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం అదే ఆయన ఖచ్చితంగా మళ్ళా ప్రజానాయకుడు అవుతాడు సీఎం అవుతారు బాయ్ బాయ్ వైసీపీ బాయ్ బాయ్ ఏపీ అంటూ పవన్ కళ్యాణ్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే అసలు ఆ ప్రజలు చెప్పేది ఆయనకే చెప్తారు బాయ్బాయ్ చంద్రబాబు బాయ్ పవన్ కళ్యాణ్ అని అసలు ఎప్పుడు కూడా జగన్ గురించి అలాంటి దురుద్దేశం ప్రజల్లో అయితే లేదు వాళ్ళ సొంతకు సృష్టించుకున్న కార్యమే ఇది ఆలోచన ఇది అలా వాళ్ళైతే గెలవరు జగన్ గారే గెలుస్తారు చంద్రబాబుకి జగన్కి వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి జగన్ గారికి చంద్రబాబుకి నక్కకైనా గలోగా కొన్నంత తేడా ఉంది చంద్రబాబు ఏంటంటే చెప్తాడు ఆ అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు ఒక సమయంలో ఒక విధంగా ఇంకో సమయంలో ఇంకో విధంగా మాట్లాడుతూ ఉంటాడు జగన్ అట్లా కాదు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు చేస్తు చేస్తున్నాడు కూడా అది ప్రజలకు కూడా తెలుసు ఖచ్చితంగా ఆయన జగన్ అవుతాడు ఆయనే సీఎం అవుతాడు అంటే వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైపోయింది అంటూ పవన్ కళ్యాణ్ అవినీతి ఎక్కువ అయితే అసలు ప్రజల యొక్క అవసరతలు ఎలా తీరుతున్నాయి ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ పెన్షన్స్ ఉన్నాయి ముస్ ముసలి వాళ్ళ వృద్ధులకి ఎలా తీరుతుంది అన్యాయమే ఉందనుకోండి ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్యాయమే ఉందనుకోండి వీళ్ళందరి సమస్యలు అమ్మఒడి ఎందుకు వస్తుంది రైతు భరోసా ఎందుకు వస్తుంది ఆ స్త్రీలకి పద్దెనిమిది వేలు ఎందుకు నలభై సంవత్సరాలు పైబడిన వారికి ఎందుకు పడుతున్నాయి ఇవన్నీ అన్యాయం కాదు కదా న్యాయంగానే ఆయన చెప్పాడు అదే చేస్తున్నాడు ఇన్ని ఏళ్ళల్లో కూడా ఏ నాయకుడు కూడా అలాంటి నెరవేర్చి నాకు తెలిసి రాజశేఖర్ గారి కన్నా ఎక్కువ చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం రాష్ట్రం బాగుపడాలి అంటే టీడీపీకి ఓటేస్తే బాగుపడొద్ది అంటే చంద్రబాబు మళ్ళీ బ్రష్టు పట్టిపోయింది చంద్రబాబు కనుక వచ్చాడంటే ఖచ్చితంగా భ్రష్టు పట్టిపోయింది ప్రజల్లో ఇంకా మళ్ళా మళ్ళా బాధలు చూడాలి ఇప్పుడే ప్రశాంతంగా ఉంటున్నారు ఇళ్లలో కూర్చొని ఆయన వచ్చాడంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిందే ప్రభుత్వాలు చుట్టూ తిరగాల్సిందే ఇప్పుడు అట్లయితే కాదు ఈ వ్యవస్థ ఏం చేసింది ప్రజల యొక్కకే పాలన తీసుకొచ్చింది ఆయన అయితే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే అంటే మేము వస్తే అధికారంలోకి పేదలను దణకులు చేసే బాధ్యత మేము తీసుకుంటామంటూ చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఇప్పుడేంటండి ఆయన నా చిన్నప్పటి నుండి ముఖ్యమంత్రిగానే పనిచేస్తున్నాడు ఎప్పుడు మరి ఎప్పుడు కూడా పేదోళ్ళు ధనికులుగా అవ్వడం నేను చూడలే మరి మరి ఇప్పుడు మరి ఈ నాలుగేళ్లలోనే వచ్చేసి ధనికులు ఎలా చేయగలుగుతాడు ఇంతకాలం నాయకత్వంలో ఇంతకాలం ముఖ్యమంత్రి పరిపాలనలో ఆయన చేయలేనోడు ఇప్పుడు వచ్చి క్రొత్తగా చేసేదేముంది అప్పుడు చేయలేనోడు ఇప్పుడు చేస్తాడని నమ్మకం ఏముంది చేయలేడు ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తున్నాడు ప్రజల డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల డబ్బు ప్రజలకే ఇస్తున్నారు అనుకోండి ఉందండి దానివల్ల నష్టమే ఉంది ప్రజల డబ్బులు ప్రజలే తింటున్నారు ఆయన తినట్లేదు ఆయన తీసుకెళ్ళి దాచుకుంటే బాధపడాలి కానీ ప్రజల డబ్బులు ప్రజలకే ఇస్తే ప్రా ప్రాబ్లం ఏముంది అంటే వేల కోట్లు దోచేసి అమాయకంగా నటిస్తున్నారు జగన్ వేల కోట్లు దా దోచుకోవాల్సిన అవసరం ఆయనకి లేదండి ఆయన చిన్నప్పటి నుండి చూడని డబ్బు కాదు చిన్నప్పటి నుండి తిరిగిన బంగళాలు కాదు ఆయనకి దోచుకొని దాచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు దోచుకొని దాచుకునేవాడు అయితే ఇన్ని స్కీమ్స్ ఇన్ని పథకాలు ఈ ప్రజల చుట్టూ తిరగడాలు అనేవి ఉండవు ఎమ్మెల్యే ఎంపీలను కూడా టీచర్ చెప్పినట్టు వాళ్ళందరినీ కూడా ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లో మమ్మేకి అమ్మాయికి అని చెప్తున్నాడు ఏ నాయకుడు కూడా అలా చెప్పడు ప్రజల్లో తిరగమని చెప్పడు ప్రజల్లో ఉండమని చెప్పడు ఆయన చెప్తున్నాడు అంటే ఆయనకి ప్రజల పట్ల అపారమైన ప్రేమను బట్టి ఆయన చెప్తున్నాడు ఆయన డబ్బు దోసుకొని దాచుకోవాల్సిన అవసరం లేదు అవి దాచుకునేవాడైతే అయితే వాళ్ళందరినీ కూడా ఏకంగా కూడి ఉన్నదంతా తీసుకొని అని చెప్పేవాడు కానీ ప్రజల్లోకి వెళ్ళి కలిసిపోండి అని చెప్పడు కదా అది మనం తెలుసుకోవాలి నా వల్ల మీకు ఏమైనా మంచి జరిగితేనే ఓటేయండి అని జగన్ అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకని అడగట్లేదు ఆయన చేయలేదు కాబట్టి అడగలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కాబట్టి అడగలేకపోతున్నాడు ఆయన చేశాడు ఇప్పుడు తప్పు నిజంగా చేసిన వాళ్ళకి ధైర్యం ఉంటుంది ఆ పని చేశాడు కాబట్టి ధైర్యంగా అడగ అడగలుగుతున్నాడు ఎవరైనా వెళ్ళి నువ్వు చేయలేదని అడగడానికి లేదండి ఆయన ఆయన చేశాడు కాబట్టి ప్రతి పని నమ్మకంగా చేశాడు కాబట్టి ధైర్యంగా వచ్చి అడగగలుగుతున్నాడు ఖచ్చితంగా చేశాడు నైన్టీ నైన్ పర్సెంట్ వస్తాడు అన్ని స్కీమ్స్ మేము కూడా పొందాం కాబట్టి చెప్తున్నాం అండి ఒక మహిళగా అందర వా చాలామంది మహిళలు లబ్ధి పొందారు పురుషులు లబ్ధి పొందారు చిన్నపిల్లలు లబ్ధి పొందారు వృద్ధులు లబ్ధి పొందారు ఏ ఏ వయసుకు తగ్గట్టు ఎవరు ఏ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు లబ్ధి పొందారు ఎవరి కాళ్ళు మేము జగన్నే ఓటు వేస్తామని అడుగుతు చెప్తున్నారు ఇంకా గెలవకుండా ఎలా ఉంటారండి ఆపడానికి ఎవరికి అధికారం ఉంది ఇంకా ఎవరైనా కానీ ఇప్పుడు తిన్నదాన్ని మర్చిపోరు కదండి ఏ ఒక్కళ్ళైనా ఇండివిజువల్గా ఆలోచిస్తారు మేము తీసుకున్నాం కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళే ఓటు వేస్తారు ఇప్పుడు లబ్ధి పొంద వాళ్ళు వేయలేరు చంద్రబాబు అన్నట్టే ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు లబ్ధి పొందిన వాళ్ళు వేయకుండా ఎలా ఉంటారండి అది మళ్ళీ జగనే వస్తుంది